అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో జగనన్న తోడు పెట్టుబడి సహాయం అందుకున్న లబ్ధిదారులకు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ, నాడు ప్రజా సంకల్ప యాత్రలో తోపుడు బండ్ల వ్యాపారులు వీధి విక్రయదారులు పడుతున్న సమస్యలను చూసి వారికి పెట్టుబడి సహాయం కింద వడ్డీ లేని రుణం ఇస్తామని హామీ ఇచ్చిన విధంగా జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఏర్పాటు చేశారని తెలిపారు. జగనన్న తోడు పెట్టుబడి సహాయం అందుకున్న లబ్ధిదారులు పెట్టుబడి కింద రోజు వడ్డీ వ్యాపారుల వద్ద 10 రూపాయలు రోజు వడ్డీకి తీసుకుని తమ కష్టమంతా వడ్డీ వ్యాపారులకు దారపోసేవారమని పెట్టుబడి సాయం సున్నా వడ్డీతో ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కి కృతజ్ఞతలు అంటూ ఫ్లకార్డ్స్ పట్టుకుని ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. నీటి వసతి, కరెంటు వసతి, ఇళ్ల వసతి, డ్రైనేజీలు, ఇటువంటి చిన్న చిన్న సమస్యలు మేము సింగపూర్ గింగపూర్ మహాకరవసరం అవన్నీ తర్వాత పేద ప్రజల జీవన ప్రమాణాలు మీ జీవితం ఎలా బాగుపడాలి, మరి ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలు మహారాణులాగా ఎలా ఉండాలి, యజమాన్ రియల్ యజమాన్ మీరు ఎలా ఉండాలి, మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా మా అక్క చెల్లెమ్మలు ఎలా ఎదగాలి, ప్రతి నామినేటెడ్ పదవిలో 50% ఇస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు రాబోతున్నాయి, పరిశ్రమలు రాబోతున్నాయి, లోకల్ స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. చట్టం తెచ్చాడు మళ్ళీ పిఏ దగ్గరికి పోవాలంటేనే ఎమ్మెల్యే తర్వాత కదా. ఇప్పుడు మేమున్నాం, ఓడినా గెలిచినా మీద ఉంటా ఉన్నాం, ఉన్నాం, కరోనా కాదు కరోనా సాధారణ ప్రతిరోజు మా సమస్యలు తెలుసుకుంటున్నాం. మొన్న కూడా వచ్చి ఇక్కడ దుకాణాలు అన్ని మనం టైం ఎక్స్టెండ్ చేయాలంటే ఎస్ అందరు అధికారులతో మాట్లాడడం, 9 వరకు ఇంకా పెంచుకోవచ్చు. మనం చూసాం పక్షపాత ధోరణి, ఎలక్షన్లప్పుడు మాత్రమే హామీలు ఇవ్వడం. రామకృష్ణ గారు చక్కగా చెప్పాడు, మా నాయకుడు వినమడం లేదు. ఇదిగో ఎలక్షన్లప్పుడు ఏదో చేయడం, కరోనా గిన లేకపోయి ఉండి ఉంటే ఇంకా ఉధృతంగా కొన్ని మేము ఆయన చెప్పాడు కూడా, ఈ పెళ్లికి సంబంధించిన 100,000 రూపాయలు రావడం ఇలాంటి నేను ఇవ్వలేకపోతున్నాను. ఇప్పుడు 100,000 రూపాయలు నెక్స్ట్ మార్చి నుంచి నేను ఇస్తాను ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది ఓపెన్గా. ఇదిగో ఈ పరిస్థితుల వల్ల ఇంకా ఉద్యోగస్తులకు జీతాలు పెండింగ్ పెట్టాడేమో కానీ ప్రతి నయా పైసా కూడగట్టి ఈ జపాన్ సింగపూర్ బిల్డింగ్లు ఇవి కాకుండా ప్రతిదీ మా అక్క చెల్లెమ్మలను అన్నదమ్ములను పేదలను నేను ఆదుకుంటా, మా పేద పిల్లల చదువుకు పెట్టా, అమ్మ ఒడి కానివ్వండి, ఇక ఏదైనా తీసుకో. అప్పటికీ ఇప్పటికీ తేడా మీరు చూసింది ఏమిటి? ఏమైనా రామకృష్ణ ఒక మంది రామకృష్ణ అక్కడ ఆ ప్రభుత్వానికి